హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే లెమన్ రైస్ చూపించబోతున్నాను. ముందుగా బాండి పెట్టి కొద్దిగా ఆవాలు వేసాను. ఆయిల్ వేట్ ఎక్కాక ఆవాలు వేసిన తర్వాత చిట్పట్టమన్నాక కొద్దిగా పల్లీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, పచ్చివాసన వరకు పోయినాయి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చీల్చుకున్న గ్రీన్ చిల్లీ 3 వేసుకోవాలి. లెమన్ రైస్ పచ్చిమిరపకాయలు బాగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. స్పైసీగా లెమన్ రైస్ కానీ నేను కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా లెమన్ కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా బెల్లం కూడా వేయాలి ఫ్రెండ్స్. చిక్కుడు అన్ని రుచులు ఇందులో, పులిహోర అంటే అన్ని రుచులు ఇందులో ఉండాలి ఫ్రెండ్స్. నేను ఈ గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత 3 రెడ్ చిల్లీ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి అవి కూడా అంటే లాస్ట్లోనే వేయాలి ఫ్రెండ్స్. మాడిపోకుండా ఉండాలి. నల్లగా వచ్చేస్తూ ఉంటాయి కదా, స్లో ఫైర్ ఉన్నా కానీ అది నల్లగా ఊరికే కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. లెమన్ రైస్ అన్నది లెమన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడిగా కొద్దిగా స్పైసీగా ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు గుజ్జును వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఇలా లాస్ట్కి పొట్ట వస్తుంది, అది తీసేసేయాలి. ఇవి కొద్దిగా బెల్లం వేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా పైకి రావాలి. దగ్గరికి వస్తుంది, సిమ్లో ఉడికించుకోవద్దు. నేను ముందుగా లెమన్, ఉప్పు, పసుపు అన్నీ కలుపుకున్న రైస్ సిద్ధపరచుకున్నాను ఫ్రెండ్స్. లెమన్, ఉప్పు, పసుపు అంతా కలిపి పెట్టుకున్నది. రైస్ అయితే ముందుగా నేను కలిగి పెట్టుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కలుపుతున్నాను సార్ ఈక్వల్గా పసుపు. అది కలిపిన రైస్ని ఈ వేగిన తాలింపు, చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు అంతా మిశ్రమంలో ఈ కలిపి పెట్టుకున్న రైస్ని మనం వేసుకుందాం. రైస్ అంతా వేసాక ఫ్రెండ్స్ మనం తాలిం పెట్టుకున్నదంతా ఈక్వల్గా రైస్లో కలిసే వరకు మనం కలుపుకోవాలి. కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా వేడైంది, పొగలు వస్తున్నాయి. సరే ఫ్రెండ్స్, ఇదే నా మార్నింగ్ వీడియో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజ్గా నన్ను లైక్, నా వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, నా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ వచ్చేసి. సేఫ్ ఫ్రెండ్స్ స్వప్న లాడ్జ్. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.